నెగిటివ్ నా కొడుకులు అందరికి ఇవే తగ్గించుకుంటే మంచిది. సినిమా సినిమాకి అందరిని మార్చేదాకా నేను వదలను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం గొప్పలు గొప్పలుగా. హాయ్ అందరికి. ప్లీజ్ వదిలే అబ్బాయి. ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అయన్నొద్దు, పాయింట్కి రా. ఎక్కడ స్టార్ట్ చేయాలి? రావట్లేదే. చెప్పాలంటే ఇంకొక 10 డేస్ అయితే 2 ఇయర్స్ అవుతుంది. లాస్ట్ టైం నేను ఇలాగా స్టేజ్ ఎక్కి నా చేతిలో మైక్ పెట్టి రచ్చ 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 అయిపోయింది. ఫ్లాష్ బ్యాక్. పెద్ద సంచలనం అయింది అప్పుడు. ఈసారి ఏమవుతుందో కొంచెం టెన్షన్ గానే ఉంది. ఎందుకయిందిరా అని నేను ఆలోచిస్తే నాకు అనిపించింది ఒకటే, నా చేతులు నా జేబులో పెట్టుకున్నా అంతే. దానికి ఎందుకంత నా మీద లక్షల మంది కోట్ల మంది ఏమో పడిపోయారు అందరు నా మీద. అవునా, నిజమా? ఒకవేళ నేను టైం ట్రావెల్ చేయగలిగి September 16, 2022 మళ్ళీ అదే రోజులోకి వెళ్తే నేను మళ్ళీ అలాగే నిల్చుంటా, మళ్ళీ అలాగే మాట్లాడతా. ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు కాబట్టి 1% కూడా నేను ఎటువంటి ఫీల్ అవ్వలేదు. అయితే దానికి కారణం నా మెంటల్ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉందని నేను నమ్ముతున్నాను. అది మా డాడీ నుంచి నాకు వచ్చింది. నాకు నమ్మకం లేదురా, ఏమనుకో. డిస్క్లైమర్ ఏంటంటే ఇప్పుడు నేను డబ్బా కొట్టబోతున్నా మా నాన్న గురించి. ఎవరి ఫాదర్ అయినా సరే, ఏ కొడుకైనా గర్వపడాలి. ఆ ఫీలింగ్ మీకు మీ నాన్న పైన లేదంటే దానంత దురదృష్టం ఇంకోటి లేదు. నాకు అర్థం కాలేదు సార్. మై డాడ్ బుల్లితెర మెగాస్టార్, స్మాల్ స్క్రీన్ మెగాస్టార్ ఉంటదిరా భయ్. నాకు యాటిట్యూడ్ మా డాడీ అంత గొప్ప హీరో అయినప్పుడు. అండ్ ఇప్పుడు ఈ సినిమా రామ్నగర్ బన్నీతో ఎంతమంది అయితే నెగిటివ్గా అన్నారు వాళ్ళందరూ పాజిటివ్ అవుతారు అనుకుంటున్నాను. అది అవుదమ్మా. 100కి 100% అవ్వకపోయినా సరే నెక్స్ట్ సినిమాకి ఇంకొక 10% సినిమాకి అందరినీ మార్చేదాకా నేను వదలను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. లోకంలో నెగిటివిటీ ఉంటుంది, పాజిటివిటీ ఉంటుంది, రెండు ఉంటాయి. అది సృష్టి ధర్మం. కానీ యాక్చువల్గా నన్ను అడిగితే నాలాంటోడు గనక హిట్టు కొట్టాడు అనుకో, అది కళ నిద్రలో కనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటదని నేను అనుకుంటున్నాను. ఏంటది? బట్ నెగిటివ్ నా కొడుకులు అందరికీ ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏంద్రా బాబు, మైక్ నా చేతిలో పెడితే బాగానే పోతుంది. నేను అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు స్పీచ్. మేము అంత ప్రిపేర్ రాలేదు కానీ యాటిట్యూడ్ అని కొంతమంది. బట్ ఆ పక్కన ఉన్న స్టార్ అని అన్నారు కదా, అది నాకు పాజిటివ్ అనిపించింది, నేను తీసుకున్నా. అంటే అప్పుడే మీకు ఎవరు ఇవ్వలేదు, నేనే పెట్టుకున్నా స్క్రీన్ నేమ్.